అందరికీ నమస్కారం గురూజీ తెలుగు క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం చూడండి మిత్రులారా మనము గత మూడు సంవత్సరాల నుండి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు కొత్తగా మనము యాప్ అనేది పెట్టుకోబోతున్నాం దీనివల్ల లాభాల గురించి మనం ఇంతవరకు ఇంతవరకు చెప్పుకున్నాం మరొకసారి చెప్తున్నాను వినండి యాప్ పెట్టుకోవడం వలన మీరు ప్రతి వీడియోను ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోను కూడా చూసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూసుకోవచ్చు అదే కాకుండా ప్రతి తరగతికి ఆరవ తరగతి పాఠాలన్నీ కూడా ఒకే చోట చూసుకోవచ్చు ఏడవ తరగతి పాఠాలన్నీ కూడా ఒకే చోట చూసుకోవచ్చు అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది మూడు నాలుగు ఐదు అంటే మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు అనమాట ఒకే చోట చూసుకోవచ్చు మీకు ఆరవ తరగతి మాత్రమే కావాలనుకోండి ఆరవ తరగతి పాఠ్యాంశాలు మాత్రమే మీరు యాప్లో చూసుకోవచ్చు ఏడవ తరగతి మాత్రమే కావాలంటే ఏడవ తరగతి చూసుకోవచ్చు ఏ తరగతి కావాలంటే ఆ తరగతి సపరేట్గా చూసుకోవచ్చు మరి గ్రామరు సందులు సమాసాలు అలంకారాలు ఛందస్సు మీకు ఏది ఎలా చూసుకోవాలంటే అలా చూసుకోవచ్చు కాబట్టి మిత్రులారా దయచేసి యాప్ తొందరలోనే పెడుతున్నాం కాబట్టి అందరూ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫీజు కూడా మీరు అనుకున్నంతకంటే ఇంకా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే చాలామంది కట్టలేని వాళ్ళు ఉంటారు కదా మనం ఎందుకు వసూలు చేస్తున్నామంటే మనం టెక్నికల్ టీం వాళ్ళకి ఇవ్వాలి యాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవ్వాలి మనకు స్టాఫ్ ఉంటుంది కదా ఆ స్టాఫ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి యాప్ అనేది నిర్ణయించడం జరిగింది ఇది మరింత సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి తర్వాత మీకు నచ్చినటువంటి వీడియోలను చాలామంది లైక్ చేయడం లేదనమాట లైక్ అనేది కొడితే ఎక్కువ మంది లైక్ చేయడం వలన మరిన్ని వీడియోలు చేద్దామనే ఆలోచన నాకు మరింత బలంగా కలుగుతుంది అదేవిధంగా మీరు చూసినటువంటి వీడియోలను మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఆ విధంగా చాలామంది షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట తర్వాత ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కితే రెడ్ బటన్ ఉంటుంది పక్కనే ఎర్ర బటన్ను క్లిక్ చేసినట్లయితే మీకు ఒక బెల్ ఐకాన్ అంటే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఏఎల్ఎల్ ఆల్ అనే నోటిఫికే అక్కడ వస్తుంది ఆల్ అనేది క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు చేరిపోతుంది అనమాట డాక్టర్ మిత్రులారా ఈ యాప్ను సద్వినియోగం చేసుకోండి ఫీజు తక్కువగా ఉంటుంది మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు మీకు ఏ తరగతి కావాలంటే ఆ తరగతి పాఠ్యాంశాలన్నీ వరుస కూడా చూసుకోవచ్చు గ్రామర్ కూడా వరుస కూడా అన్నీ చూసుకోవచ్చు అనమాట ఆ విధంగా ప్రతి క్లాస్కు సపరేట్ ఫీజు ఉంటుంది అనమాట అంటే ఆరో తరగతి చదివారు విద్యార్థులు ఆరో తరతి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే చాలు వాళ్ళకి తక్కువ ఫీజు ఉంటుంది ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిది పది మూడు నాలుగు ఐదు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మాత్రమే యాప్ కట్టుకోవచ్చు మరి ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ యాప్ యాప్ అనేది మీరు యాప్ ద్వారా చూసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులారా దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చాలామంది ఈ వీడియోలను వీక్షిస్తున్నారు కానీ లైక్ అనేది కొట్టడం లేదు మీరు లైక్ కొట్టి కొట్టడానికి కనీసం ఒక్క సెకండ్ పడుతుంది అంతే కదా మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అనేది తప్పనిసరిగా కొట్టండి మిత్రులారా అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలు చూసి ఏదో కొద్దో గొప్ప నేర్చుకుంటారనే ఉద్దేశం మరియు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మిత్రులారా పక్కనే సబ్స్క్రైబ్ అన్నటువంటి ఎర్ర బటన్ ఉంటుంది దానికన్నా క్లిక్ చేసినట్లయితే అక్కడ ఒక గంట వస్తుంది ఆ గంట సింబల్ను క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందని తెలియజేస్తున్నాను మరి ఈరోజు మూడవ తరగతి తెలుగు వాచకంలో భాగంగా ఇది మారినటువంటి సిలబస్ న్యూ సిలబస్లో భాగంగా మూడవ తరగతి తెలుగు వాచకంలో ఈ మాసపు కథ ఈ మాసపు కథ అన్నటువంటిది గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఏ తరగతి మూడవ తరగతి మూడవ తరగతి తెలుగు మూడవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో భాగంగా ఇది న్యూ సిలబస్ అనమాట మారినటువంటి సిలబస్ కాబట్టి కొత్త సిలబస్ క్రొత్త సిలబస్ కొత్త సిలబస్లో భాగంగా మూడవ తరగతి తెలుగులో మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాం ఈ మాసపు ఈ మాసపు కథ అదే కథ అంటే ఐకమత్యం ఏకత ఐకమత్యం ఈ మాసపు కథ అన్నటువంటి శీర్షికలో ప్రతి పాఠ్యాంశానికి ఈ మాసపు పాట ఈ మాసపు కథ అని ఆ శీర్షికలు పెట్టారు ఈ మాసపు పాటలో పాటను నేర్చుకొని పిల్లలు అభినయంతో గానం చేయాలి ఆ విధంగా చేయడం వలన ఈ మాసపు కథ అంటే కథను పిల్లలే సొంతంగా చదవాలి వాళ్ళకు చదవడం పట్ల అభిరుచి కలగడానికి విద్యాభిరుచి పెరగడానికి వ్యక్తిత్వ వికాసానికి ఈ మాసపు పాట ఈ మాసపు కథ అని ప్రతి పాఠ్యాంశానికి వెనుకవైపు ఇవ్వడం జరిగింది మిత్రులరా మరి ఈ మాసపు కథ ఈ మాసపు పాట ఎందుకు పెట్టారు పాటలన్నా కథలన్నా పిల్లలకు అత్యంత ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాలను మనము వాళ్ళకు పొందుపరిచినట్లయితే వాళ్ళు ఇష్టంగా పాఠశాలకు వస్తారు అప్పుడు వాళ్ళ చేత మనము విద్యాభ్యాసము సులువుగా చేయించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఈ మాసం పాట ఈ మాసపు కథ అనే శీర్షికలు పెట్టడం జరిగింది మరి ఈరోజు ఐకమత్యం అన్నటువంటి కథ ఈ మాసపు కథ చూడండి మిత్రులారా పిల్లలకు కథలు అంటే చాలా ఇష్టం మరి ఈ కథ మనం చెప్పడానికి కాదు ఉపాధ్యాయులు పిల్లలకు ఈ పాఠ్యాంశాన్ని బోధించిన అవసరం లేదు ఈ మాసపు కథ అనేది పిల్లలే సొంతంగా చదవాలి అవగాహన చేసుకోవాలి ఆ సొంతంగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత ఆ కథను వారే సొంతంగా చెప్పాలి ఇతరులకు అంటే వారి సొంత వాక్యాల్లో సొంత మాటలతో కథ చెప్పాలి అంటే అక్కడ చదవడం వస్తుంది వాగింద్రియాలు పరిపక్వత చెందుతాయి అవగాహన చేసుకుంటారు ఒకవేళ తెలియని పదాలున్న ఉపాధ్యాయులను కానీ లేదంటే వారి మిత్రులను కానీ అడిగి తెలుసుకొని ఆ పాఠ్యాంశాన్ని లేదంటే ఆ కథను అవగాహన చేసుకుంటారు ఆ కథను తిరిగి సొంత మాటల్లో చెప్పాలి ఈ విధంగా చేయడం వలన పిల్లలకు కథలు అంటే ఇష్టం కాబట్టి కథలు నేర్చుకుంటారు చదవడం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సొంత మాటల్లో చెప్పడం వలన అతని యొక్క మానసిక పరిపక్వత అనేది కూడా రాను 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 పెరుగుతూ వస్తుంది అనమాట అది ఉద్దేశం మరి మనం ఈరోజు ఐకమత్యం అనే పాఠ్యాంశాన్ని ఈ మాస కథను ఎందుకు చెప్పుకుంటున్నాం వాళ్ళే పిల్లలే చదవాలి కదా మీరే చదవాలి కదా మీరు పిల్లలు అనుకోండి మీరే చదవాలి కదా మరి మీ దగ్గర ఈ కరోనా సమయంలో పాఠ్య పుస్తకాలు లేవు కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని నేను బోధిస్తున్నాను మీరు వినండి తర్వాత పాఠ్య పుస్తకాలు వచ్చిన తర్వాత మీరు ఆ పాఠ్యాంశాన్ని మీరే సొంతంగా చదవండి మీరు చదవలేని పదాలను మేము మీకంటే పెద్దవారిని కానీ మీ ఉపాధ్యాయులను కానీ అడిగి తెలుసుకోండి ఆ విధంగా చదవడం అనేది బాగా అభివృద్ధి చెందుతుందనమాట ఇప్పుడు ఐకమత్యం అన్నటువంటి కథను చూద్దామా మరి ఈ మాసపు కథ అన్నటువంటి ఐకమత్యం ఈ ఐకమత్యం అనే కథను ఎక్కడి నుండి సేకరించినారు దీనికి ఆధారం ఏమిటే చూడండి లియో టాల్స్టాయ్ లియో టాల్స్టాయ్ పేరు విన్నారా లియో టాల్స్టాయ్ అన్నటువంటి వ్యక్తి ఒక రష్యన్ రచయిత ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రష్యన్ రచయిత మన లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రష్యన్ రచయిత ఎవరైతేనో రష్యన్ రచయిత రష్యన్ రచయిత నవలాకారుడు నవలాకారులు మరియు ఇతడు గొప్ప కథకులు కథలు రాయడం కథలు చెప్పడం నవలలు రాయడం వీటిలో ఇతడు ప్రపంచ ప్రసిద్ధిగాంచినాడు అనమాట ఎవరు లియో టాల్స్టాయ్ ఈ లియో టాల్స్టాయ్ రచించినటువంటి కథల నుండి సేకరించబడినటువంటిది దాని ఆధారంతో అంటే టాల్స్టాయ్ రచించినటువంటి కథల ఆధారంగా ఐకమత్యం అన్నటువంటి కథను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం మరి ఇతడు ఎప్పుడు జన్మించాడంటే ఇతడు సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించాడనమాట ఇతడు ఎప్పుడు జన్మించాడు లియో టాల్స్టాయ్ సెప్టెంబర్ నెల తొమ్మిదవ తారీఖు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించడం జరిగింది ఎవరు లియో ఇతడు ఇతడెవరు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కథకులు రచయితలు చూసారా మళ్ళీ ఇతడు ఎప్పుడు మరణించాడంటే ఇరవయవ తారీఖు నవంబర్ నెల అంటే పదకొండవ నెల అంటే నవంబర్ నెల ఇరవయవ తేదీ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఇతడు మరణించడం జరిగింది ఒకసారి మళ్ళీ చూడండి లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రష్యన్ కథకులు నవలా రచయిత అతడు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీ జన్మించాడు ఒక వెయ్యి ఒక వెయ్యి తొమ్మిది వందల పదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవైవ తేదీ మరణించాడు అతడు ఇతడు రచించినటువంటి రచనలు ఏమంటే ఈ రచనలు అతి ముఖ్యమైనవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం మిత్రుల ఇప్పుడు చూడండి సమరం సమరం శాంతి తర్వాత అనా కెరినినా అనా కెరినినా అనే ఈ రెండు అతి ముఖ్యమైనటువంటివి ప్రసిద్ధి చెందినటువంటి నవలలు అన్నమాట మరి కథలోకి వెళ్దామా పూర్వము ఒక గ్రామంలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు రైతు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు లెక్క వ్యవసాయం అంటే పంటలు పండించడం గ్రామం అంటే ఒక ఊరు ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకు ముగ్గురు కొడుకులు అనమాట ఆ ముగ్గురు కొడుకులు చిన్నప్పుడు బాగా కలిసిమెలిసి ఆడుకోవడం కలిసిమెలిసి పాడుకోవడం కలిసిమెలిసి హాయిగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు పెరిగి 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 పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరిని చూస్తే ఒకరికి కాదు వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ కలహించుకునేవారు అంటే ఎప్పుడూ గలాటనే ఎప్పుడూ ఒకరిని చూసే ఒకరికి గలాట కొట్లాడుకునేవారు అనమాట వాళ్ళ నాన్న చూశాడు నాన్న పిల్లలు మీరు కొట్లాడుకోవద్దండి మీరు ఐకమత్యంగా ఉండండి అని ఎప్పుడూ చెప్తుండేవాడు ఎన్నిసార్లు వాళ్ళ నాన్న చెప్పినా కూడా వాళ్ళ యొక్క అలవాటు అనేది మారలా ఎప్పుడు గలహించుకుంటూనే ఉంటారు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళ నాన్న ఎన్నోసార్లు చెప్పాడు చాలా బాధపడ్డాడు వీళ్ళను దారికి తేవడం ఎలా వీళ్ళను కొట్లాడుకోకుండా ఐకమత్యంగా ఉండేటట్టు చేయడం ఎలా అని ఆలోచన చేసి 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 వాళ్ళ నాన్నగారు ఒకరోజు నాన్న ముగ్గురు రండి రా అన్నాడు ఏమిటి నాన్నగారు అన్నారు మీరు ముగ్గురు కొన్ని పుల్లలు తీసుకురండి నాన్న అన్నారు ఇదిగో తెచ్చాము నాన్నగారు అని కొన్ని పుల్లలు తెచ్చారు వాటిని బాగా కట్టగట్టండి నాన్న అన్నారు సరే ముగ్గురు కలిసి కట్టి కట్టి ఇదిగో నాన్న కట్టగట్టాము అన్నారు సరే నాన్న పెద్ద కుమార్ని పిలిచాడు నాన్న పెద్ద అబ్బాయి నువ్వు రానాన్న అన్నాడు ఏమిటి నాన్నగారు అంటే ఈ పుల్లల మోపును నువ్వు విరుచు నాన్న అన్నాడు అతడు ప్రయత్నం చేసినాడు విరచలేకపోయాడు సరే నాన్న రెండవ అబ్బాయి నువ్వు రానాయన అన్నాడు నువ్వు ఈ కట్టెల మోపును విరచు నాన్న అని అంటే రెండవ వాడుకొచ్చి విరచలేకపోయినాడనమాట మూడవ బాబును పిలిచాడు మూడవ కొడుకును పిలిచి నాన్న నువ్వైనా విరుచు నాన్న అన్నాడు పుల్లల మోపును అతడు కూడా ప్రయత్నం చేసి విరచలేకపోయాడు సరే నాన్న కట్టెల మోపును విప్పేయండి నాన్న అన్నాడు ముగ్గురు కలిసి కట్టెల మోపును విప్పేసినారు ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టిని తీసుకొని విరచండి నాన్న అన్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క కట్ని తీసుకొని ఒక్కొక్క పుల్లని తీసుకొని టక్కు నీరు చేసినారనమాట సులువుగా నాన్న మీకు ఏం అర్థమైందో చెప్పండి నాన్న అన్నాడు నాన్నగారు మేము ముగ్గురము ఐకమత్యంగా ఉంటే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు నాన్న మేము ఐకమత్యం లేకుండా పోతే మమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదైనా చేయొచ్చు నాన్న అనే విషయాన్ని ఈ కట్టెల మోప ద్వారా మేము తెలుసుకున్నాం నాన్నగారు ఇక మీదట ఎప్పుడూ కొట్లాడుకోం నాన్నగారు ఇక మీదట మేము ముగ్గురము ఐకమత్యంగా ఉంటాం నాన్నగారు అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు ఆనందపడినాడు అనమాట మరి కట్టెల మోపు అన్ని కట్టెలు ఒకే కట్టగా ఉన్నప్పుడు ఆ కట్టెలకు బలం ఎక్కువ కాబట్టి విరవలేకపోయారు ఒక్కొక్క కట్టి విడదీసినప్పుడు ఒక్కొక్క కట్టెని సులువుగా విరిచేసినాడు అనమాట అంటే ఐకమత్యమే మహాబలము మనము నలుగురు అన్నదములు లేదంటే ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఐకమత్యంగా ఉంటే వాళ్ళకు బలం ఎక్కువ కాబట్టి వాళ్ళను ఎవరూ ఏం చేయలేరు అనే విషయాన్ని ఆ కొడుకులు గమనించారు ఆ తండ్రి సంతోషపడినాడు ఇది అర్థమైంది కదా